ఈ న్యూస్ విన్నారా? గంట పోటీకి దూరమట. రాజకీయాల్లో ఉన్నవారు తమ వారసులను పైకి తీసుకురావాలనుకుంటారు. అందుకోసం కొన్ని సందర్భాల్లో ఎంతటి త్యాగమైనా చేసేందుకు వెనుకాడరు. పుత్రోత్సాహం అటువంటిది. విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఇప్పుడు అదే పుత్ర ప్రేమలో నిండా మునిగిపోయారు. దశాబ్దాల తమ రాజకీయ జీవితానికి అర్థం పరమార్థం వారసులేనని ఈ మంత్రులిద్దరూ డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వచ్చే ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని మరిన్ని ఏళ్లు పెంచుకోవాలనుకుంటున్నారు. వీరిలో ముందుగా విశాఖ అర్బన్ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుని తీసుకుంటే, ఆయన ఏకైక కుమారుడు రవితేజను చోడవర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన తనదైన శైలిలో లాబీయింగ్ మొదలుపెట్టారు. చంద్రబాబు వద్ద ఈ మధ్య బాగా పరపతి సంపాదించిన గంట ఆయన కోటరీలో ముఖ్యుడిగా చేరిపోయారు. చంద్రబాబు సైతం గంటాను మెచ్చుకుంటూ విశాఖ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నారు. ఇదిలా ఉండగా తనకు తన కుమారుడికి 2 టికెట్లు కావాలని గంట పట్టుబడుతున్నారు. తాను తిరిగి భీమునిపట్నం నుంచి పోటీ చేయడానికి, తన కుమారుడు చోడవరం నుంచి బరిలో నిలవడానికి గంట అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆయనకు కొత్త చిక్కులు వస్తున్నాయి. పార్టీ పరంగా ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని చంద్రబాబు ఈ మధ్యనే రూలింగ్ ఇచ్చేశారు. దాంతో తనకు గాని తన కుమారుడికి గాని టికెట్ ఒక్కరికే దక్కుతుంది. దాంతో గంట కొత్త ప్లాన్ వేస్తున్నారని అంటున్నారు. తాను పెద్దల సభగా ఉన్న ఎమ్మెల్సీకి పోటీ చేసి తన కుమారుడిని చోడవరం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట. విశాఖ జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నాయకుడు ఎంవివిఎస్ మూర్తి ఈ మధ్యనే అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. ఈ సీటు నుంచి తాను పోటీ చేయడం ద్వారా తనకు బదులుగా కుమారునికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు అడగాలని గంట తెలివైన ఎత్తుగడ వేస్తున్నారని అంటున్నారు. దీనికి అంగీకరిస్తే భీమిలి సీటును వదులుకుని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ కి ఇచ్చేందుకు కూడా గంట ఓకే అంటున్నారట. మరి భీమిలి చిక్కుమడిని విప్పడానికైనా చంద్రబాబు గంట షరతుకు ఓకే అంటారేమో చూడాలి. అదే కనుక జరిగితే గంటకు హ్యాపీగా ఎమ్మెల్సీ సీటు, కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కుతుంది.